బకాసురవధ. ఆ బ్రాహ్మణుల ఇంట్లో సృష్టిగా భోజనం చేశాడు భీమసేనుడు. వాళ్ళందరికీ చెప్పాడు, ఇక నేను వెళ్లి ఆ బకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరిస్తాను అన్నాడు. వాళ్ళు అనేక రకాలైనటువంటి పిండి వంటలు, పప్పు, కూర, అన్నం, భక్ష్యాలు, భోజ్యాలు, లేఖ్యాలు, అనేక రకాలైనటువంటి పదార్థాలన్నీ కూడా తయారు చేసి ఆ బండి మీద పెట్టారు. బాగా బలిసినటువంటి రెండు దున్నపోతుల్ని ఆ బండి కట్టేశారు. భీమసేనుడు ఇప్పుడొచ్చే ఆ బండి మీద కూర్చున్నాడు. ఆ దున్నపోతులకు కట్టినటువంటి ఆ శిఖమారలు పట్టుకుని, ఆ తాళ్లు పట్టుకుని దక్షిణ దిశగా బకాసురుడు ఉండే చోటికి బయలుదేరాడు. అలా ఈ బండి వెళ్తూ ఉన్నది. వెళ్లి వెళ్లి బకాసురుడు ఉండే ప్రదేశం దగ్గర ఆగింది. అక్కడికి వెళ్లేటప్పటికి విపరీతమైనటువంటి దుర్వాసన వస్తూ ఉన్నది. ఆ ప్రాంతం అంతా కూడా పీనగల కంపు కొడుతూ ఉన్నది. ఆ బకాసురుడు నివసించే పరిసర ప్రాంతాలంతా కూడా చాలా హేయమైనటువంటి నీచమైనటువంటి వాసన వస్తూ ఉన్నది. మాంసం అంతా కూడా కుళ్లిపోయి వాసన కొడుతూ ఉన్నది. ఇప్పుడు ఈ భీమసేనుడు బకాసురుడు ఉండే ప్రాంతాన్ని పూర్తిగా సమీపించకుండా యమునా నది తీరానే ఈ బండి నాపాడు. ఆ బండిలో అట్లాగే కూర్చొని ఉన్నాడు. ఎలుగెత్తి పిలుస్తూ ఉన్నాడు, ఒరే బకాసురా, పెద్దగా అరుస్తూ ఉన్నాడు. వాడు తన గుహలో నుంచి లేచి బయటికి రావాలి. ఈ బకాసురుడు వచ్చేదాకా ఖాళీగా కూర్చోటం ఎందుకు అని కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమానం చేసి తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తినటం మొదలుపెట్టాడు. బండి మీద రుచికరంగా అనేకమైనటువంటి పదార్థాలన్నీ కూడా వాళ్ళు చేసి పంపించారు. హాయిగా ఈ బండి మీద కూర్చుని అవన్నీ తినటం మొదలుపెట్టాడు. బకాసురుడు బయటకు వచ్చాడు. బండి తన యొక్క గుహద్వారం దగ్గరికి రాలా, దూరంగా అక్కడ యమునా నది తీరాన ఆగి ఉంది. ఆ బండిని తోలుకు వచ్చినటువంటి వాడు ఆ బండి మీదే కూర్చుని అందులో ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా ఆరగిస్తూ ఉన్నాడు. చూశాడు బకాసురుడు, చాలా కోపం వచ్చింది. ఇప్పుడంటూ ఉన్నాడు, పొద్దునేడు పెద్ద పోయే, ఇవాళ చాలా బాగా పొద్దెక్కిపోయింది, రోజు వచ్చే సమయానికి వాళ్ళ ఆహారం రాలా, బాగా ఆలస్యమైపోయింది. పొద్దునేడు పెద్దబోయి నిత్యము ఇట తెచ్చి ఇచ్చు బలియు తెచ్చి ఈగ నొల్లక, రోజు ఇక్కడికి బలి తీసుకొచ్చిస్తారు, ఈ ఆహారాన్ని ఇక్కడికి పట్టుకొచ్చిస్తారు. అలాగే ఇవాళ కూడా ఆహారాన్ని తీసుకొచ్చారు, కానీ నాకు ఇవ్వడానికి మాత్రం వాడికి ఇష్టం లేదు. ఈ బలియు తెచ్చి తీసుకొచ్చి కూడా ఈగ నల్లక, నాకు ఇవ్వటానికి ఇష్టం లేక ఎలుగులు ఇచ్చుతున్నవాడు అమ్మను జాధముండు. ఆ మానవాసుడు ఎవడో వాడు వచ్చాడు ఇవాళ, వాడు ఆ బండిలో కూర్చుని పేరు పెట్టి నన్ను పిలుస్తూ ఉన్నాడు, పెద్ద పెద్దగా నన్ను పిలుస్తూ ఉన్నాడు, నన్ను ఏమాత్రం కూడా లెక్క చేయటం లేదు. ఈ విషయం చూసినటువంటి ఈ బకాసుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. లోపలేమో పక్కన ఆకలేస్తోంది, అధికమైనటువంటి ఆకలికి తాళలేక మహాకోపంతో రెచ్చిపోయాడు. భయంకరమైనటువంటి ఆకారంతో భయంకరమైనటువంటి విధంగా ఆ భీముడు ఉండే చోటుకు వచ్చేశాడు. అలా వచ్చి భయంకరమైన రూపం కలిగినటువంటి తనను చూసి కూడా ఏమాత్రము భయపడకుండా బండి మీద కూర్చుని ఆహారం తింటూ ఉన్నటువంటి ఆ భీమసేనుణ్ణి దూరం నుంచే చూశాడు. అక్కడి నుంచే ఒక్కసారి పెద్దగా అరుస్తూ ఉన్నాడు, రే ప్రతిదినము నా కోసం తీసుకొచ్చే ఆహారాన్ని నువ్వెందుకు తింటున్నావు ఇవాళ, చాలా గట్టిగా అరిచాడు. భీముడు ఏమాత్రమో దాని గురించి పట్టించుకోవాలా, ఉన్న ఆహారాన్ని దబాదబా తిని పారేస్తూ ఉన్నాడు.
ఈ ఏకచక్రపురంలో ఉండే ఈ పౌరులందరికీ కూడా బాగా పొగరెక్కిపోయింది. వాళ్ళకి నేనంటే బాగా చురకనైపోయాను అని అనుకుంటూ ఉన్నాడు. గబాగబా భీముడి దగ్గరికి వచ్చేసాడు. విపరీతమైనటువంటి కోపంతో గుప్పెడు బిగించి భీముడిని ఒక్క పొడి పొడిచాడు. ఏ మాత్రం కూడా కదలలేదు భీముడు. కదలకుండా ఆదరకుండా బెదరకుండా అలాగే కూర్చొని ఉన్నాడు. ఆ రాక్షసుడు వైపు చూడని కూడా చూడలేదు. అసలు వాడు పిడికిడితో తనను పొడిచాడు అనే విషయాన్ని కూడా ఏమాత్రము లెక్క పెట్టలేదు. ఇంకో ఆలోచన ఏం లేదు. ముందున్నటువంటి ఆహారాన్నంతా తినేస్తూ ఉన్నాడు. అలా అక్కడ ఉన్నటువంటి ఆహారం అంతా ఈ భీముడు తింటూ ఉంటే బకాసురుడి యొక్క కోపం ఇంకా మితిమీరిపోయింది. ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు, రోజు వచ్చేవాళ్లాగా లేడు వీడి తీరు, ఇంకో వేరే విధంగా ఉన్నది, ఇదేదో తేడా కనిపిస్తూ ఉన్నది అనుకున్నాడు. అంతే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దగ్గరలోనే ఉన్న ఒక చెట్టును పీక్కొచ్చాడు. ఒక పెద్ద చెట్టును పీక్కొచ్చి ఈ భీముణ్ణి కొట్టడానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. బకాసురుడు ఈ చెట్టును పీక్కుని వచ్చేటప్పటికి భీమసేనుడు ఆ బండిలో ఉన్న ఆహారం మొత్తం తినేశాడు. ఇప్పుడు లేచి నుంచున్నాడు. సాక్షాత్తు యమధర్మరాజు రాగా నుంచున్నాడు. అలా నుంచున్నటువంటి వాడై ఇప్పుడంటే ఉన్నాడు. భుజాలు తడుతూ ఉన్నాడు. గట్టిగా అరుస్తూ ఉన్నాడు భీముడు. అలా అరుస్తూ, అరే బకాసురా, ఇంచుకయేని పాపమునకెన్నడు రోయక ఎల్లవారి బాధించి మనుష్య మాంసములు దినుచు కొవ్వితివి, వాని నెల్ల గక్కించెద నీ మదాంతముడిగించెద, ఇప్పుడు కాలిప్రోలికేగించెద చక్కనై నిలుము ఇట్టిరణంబున రక్షసాధమా. ఓ దుర్మార్గుడైనటువంటి వాడు, ఆ నీచుడైనటువంటి ఓ రాక్షసుడా, ఎప్పుడు పాపానికి కొంచెమైనా వెనకాడకుండా, పాపం వస్తుంది అని ఏమాత్రము వెనకాడకుండా అందరినీ బాధపెట్టి ఈ మానవుల యొక్క మాంసాలు బాగా తిని పొగరెక్కి బలిస్తున్నావురా, కొవ్వెక్కున్నావు, మనుష్య మాంసములు తినుచు కొవ్వితివి, పాపము అని ఎప్పుడు కూడా అనుకోలేదు నువ్వు. ఇంతకయ్యని పాపమునకెన్నడు రోయక, పాపం వస్తుంది అని ఎప్పుడూ తలచలేదు నువ్వు. ఎల్లవారి బాధించి అందరినీ కూడా అనేక రకాలుగా బాధలు పెట్టావు. మనుష్య మాంసములు తినుచు కొవ్వితివి, ఆ మానవులందరినీ పీకు తిని బాగా కొవ్వబెట్టున్నావు. వాని నెల్ల గక్కించెదా, ఇప్పుడు నువ్వు తిన్నటువంటి ఈ మాంసమంతా కూడా కక్కిస్తాను నీతో. నీ మదాంజముడిగించెదా, నీ మదంగాస్తా ఇప్పుడు నేను తగ్గిస్తాను. ఇప్పుడు కాలి ప్రోలికేగించెదా, ఆ యముడి యొక్క సన్నిధికే ఇప్పుడు నేను పంపిస్తాను. చక్కనై నిలువము ఇట్టి రణంబున రాక్షసాధమా, ఇప్పుడే నిన్ను యమపురికి పంపిస్తాను, యుద్ధానికి సిద్ధం కావలసింది అన్నాడు. అలా అంటూ వాయుపుత్రుడైనటువంటి భీముడు తన దగ్గరలోనే ఉన్నటువంటి ఒక పెద్ద మది చెట్టును పీకాడు. అలా మది చెట్టును పీకి ఆ రాక్షసుని మీదకి విసిరిపడేశాడు. వాడు తన చేతిలో ఉన్నటువంటి ఒక చెట్టుతో తన మీదికి వస్తూ ఉన్నటువంటి ఈ మది చెట్టును కాస్త మధ్యలోనే విరక్కొట్టేశాడు. ఈ రకంగా ఇద్దరు కూడా చెట్లు పీకి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకుంటూ యుద్ధం చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నీ కూడా విరిగిపోయినాయి. ఇప్పుడు ఇక చేసేది లేక మల్ల యుద్ధానికి ఒకళ్ళతో ఒకళ్ళ బాహాబాహి ముష్టాముష్టి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ రకంగా వాళ్ళిద్దరూ కూడా మల్ల యుద్ధం చేస్తూ ఉంటే పరువడి ఉండురుం పెనగి పట్టుతూ వాళ్ళిద్దరూ ఆ భీముడు బకాసురుడు ఒకళ్ళతో ఒకళ్ళు కలియబడి
ఒకళ్ళని ఒకళ్ళు పట్టుకుంటూ పరువిడి వండురుం వెనగి పట్టుచు తోచుచు ఈడ్చుచుం పరస్పర జయకాంక్షులైన బక పాండవ వీరుల పదగట్టనన్ ధరణి తలంబు కదలే. వాళ్ళిద్దరూ కూడా కరిగిపడ్డారు, ఒకళ్ళనొకళ్ళు పట్టుకుంటూ ఉన్నారు, తోసుకుంటూ ఉన్నారు, ఈడ్చుకుంటూ ఉన్నారు. ఇద్దరు కూడా జయం సాధించాలి అనేటటువంటి కోరికతోనే ఈ మల్ల యుద్ధం చేస్తూ ఉన్నారు. అలా వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో వాళ్ల యొక్క పాద ఘట్టనల వల్ల ఆ ధరణి తలమంతా కూడా చెడించిపోతూ ఉన్నది. తన్నెకడ ద్రుమ వల్లులెల్ల జర్జరితములయ్యే, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లతలు తీగలు చెట్లు అన్ని కూడా నాశనమైపోతూ ఉన్నాయి. లతలన్నీ తీగిపోయినాయి, తీగలన్నీ కూడా ఊడిపోతూ ఉన్నాయి, చెట్లన్నీ విరిగిపోతూ ఉన్నాయి, అన్ని కూడా నాశనమైపోతూ ఉన్నాయి. నిష్ఠుర విశాల శిలల్లురుమయ్యడం, కఠినమైనటువంటి రాళ్లన్నీ కూడా పిండి పిండి అయిపోతూ ఉన్నాయి ఆ ప్రదేశంలో. ఈ రకంగా వాళ్ళిద్దరూ కూడా మల్ల యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇద్దరు హుంకృతి ధ్వనులు, ఇద్దరు భూరి భుజారవంబు, అయి ఇద్దరు ముష్టిగాత జనితేరిత దారుణ నిస్వనంబున, అయ్యిద్దరి పాదగట్టితము మహీరోమున్ విని సోపరులెల్లన్ తదయు భీతి అత్తడికి దారిడగల్గ వారి రొక్కడై. భీముడు బకాసురుడు ఇద్దరూ కూడా హుంకారాలు చేస్తూ ఉన్నారు, భుజాలు తరుస్తూ ఉన్నారు, పిడికిడి పోట్లు పొడుస్తూ ఉన్నారు, వాళ్ల కాళ్లతో ఈ భూమిని తొక్కేస్తూ ఉన్నారు. వీటన్నింటితోనూ విపరీతమైనటువంటి శబ్దము అనేది వస్తూ ఉన్నది. ఆ శబ్దాన్ని విని వీళ్ల యొక్క మల్ల యుద్ధం చూసే వాళ్ళంతా కూడా భయపడిపోయి ఒక్కసారిగా అందరూ అక్కడి నుంచి పరుగులు పెట్టేశారు. ఈ రకంగా భీముడు బకాసురుడు రాక్షసంగా కలబడి మల్ల యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అతి ప్రయత్నం చేత భీముడు బకాసురుణ్ణి నేల మీద పడేసి అతన్ని ఎడవ కాలుతో ఒక్క తన్ను దన్నాడు. బకాసురుడు మరుక్షణంలోనే లేచి వాడు కూడా బాగా విజృంభించినటువంటి వాడై భీముణ్ణి గట్టిగా పట్టుకున్నాడు, ఒక్క నెట్టు నెట్టేశాడు. అతని యొక్క ఎద మీద తన పిడికిడితో బలంగా ఒక్క పొటు పొడిచాడు. భీముడు కూడా ఆ బకాసురుడు బలహీనుడయ్యేటట్టుగా ఓ దెబ్బ కొట్టాడు. ఇప్పుడు బకాసురుడు కాస్త కొద్దిగా బలహీనుడైనట్టుగా కనిపించాడు. ఈ రకంగా బకాసురుడు బలహీనుడు కావడం గమనించినటువంటి ఈ భీమసేనుడు ఐరావతం యొక్క తొండాలలాగా ఉన్నటువంటి తన బలమైనటువంటి చేతులు, ఎడమ చెయ్యి కుడి చెయ్యి రెండు చేతులతోనూ కూడా, ఎడం చేత్తో వాడి గొంతు పట్టుకున్నాడు, కుడి చేత్తో వాడి నడుము పట్టుకున్నాడు, అలా ఆకాశంలోకి లేపేశాడు. లేపేసి కరుణ జాను దండమున దండ ధరిప్రతి ముండు భీకరాకారుండు వాని వీపు విరుగంబొడిచెన్ పిసితంబుతో నవద్వారములన్ మహారుధిర దారుల భోరున ఉల్కి మాంస పంకారుణ వారి ఘోర నదులై పరవన్ విపినాంతరంబునన్. ఆ భీముడు సాక్షాత్తు యమధర్మరాజులాగా మహాభయంకరుడై ఆ బకాసురుణ్ణి నేల మీద పడేశాడు. తన మోకాలతో బకాసురుడి యొక్క నడుం మీద ఒక్క టన్ను దన్నాడు. దాంతో మాంసంతో కూడినటువంటి నెత్తుడి ధారలు అతడి యొక్క నవరంధ్రాల నుంచి అలా తన్నుకుంటూ బయటకు వచ్చేసినాయి. ఆ రాక్షసుడి యొక్క వెన్నెము కాస్త పూర్తిగా విరిగిపోయింది. ఇక లేవలేక రాక్షసుడు పెద్దగా అరుస్తూ అలా పడిపోయాడు. బకాసురుడు ఈ రకంగా భీముడి చేతిలో హతుడైపోయాడు. ప్రాణాలు పోయే సమయంలో భూమి ఆకాశము అన్ని కూడా దద్దరిల్లేటట్టుగా పెద్దగా ఒక్క కేక పెట్టాడు. ఆ ధ్వని విని
చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అతని బంధువులైనటువంటి అనేక మంది రాక్షసులు పరిగెత్తుకుని అక్కడికి వచ్చారు. చుట్టూ నుంచున్నారు. బకాసురుడు మరణించడం వాళ్ళ కళ్ళారా చూశారు. బకాసురుణ్ణి సంహరించినటువంటి భీముడు కూడా అక్కడే ఉన్నాడు. భీముణ్ణి చూసి వాళ్ళంతా భయపడుతూ అలా చూస్తూ ఉండిపోయారు. అలా చుట్టూ భయపడుతూ నుంచున్నటువంటి ఆ రాక్షసులందరినీ చూసినటువంటి వాడే ఈ భీమసేనుడు అంటూ ఉన్నాడు. ఓ రాక్షసాధములారా, ఇక ఎన్నండును రక్కసులు ఇద్దురాత్మునట్లు మనుజుల దినకుండు. ఇక మీదట ఏ రాక్షసుడు కూడా ఈ దుర్మార్గుల్లాగా మానవుల్ని తినకూడదు. అంతే, ఇంక ఎన్నడు రక్కసులు ఇద్దురాత్మునట్లు మనుజుల దినకుండు. అరి మనుజ భక్షణము చేసి తిరేని. ఒకవేళ మీరు గనక మానవుణ్ణి తిన్నట్లయితే బకుని ఎట్లు చత్తురు, ఈ బకాసులలాగానే మీరు కూడా చచ్చురుకుంటారు, మిమ్మల్ని చంపారేస్తాను అని రక్కసులకెల్ల దాటి వినగా, అంటూ రాక్షసులందరూ కూడా వినేటట్టుగా భీముడు వాళ్ళందరికీ చెప్పాడు. ఇక ముందు మీరెవరైనా మానవ మాంసం తినాలి, నరమాంసం తినాలి అనే కోరిక గనక ఉంటే దాన్ని మానుకోండి, నరమాంసం తినకండి. ఒకవేళ తిన్నారు అంటే ఇదిగో ఈ బకాసుడికి మళ్ళీ మీరు కూడా చచ్చూరుకుంటారు అన్నాడు. వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. తమ నాయకుడు ఈ బకాసురుడు, వాడికే దిక్కు లేకుండా పోయింది కాబట్టి ఇంకా తామెంత. అందుకని వాళ్ళంతా కూడా నమస్కారం చేశారు ఈ భీమసేనుడికి. నువ్వు చెప్పినట్టుగానే మేము వింటాము అన్నారు. భీముడు చెప్పినటువంటి నియమానికి అందరూ కూడా అంగీకరించారు. ఆ రోజు నుంచి ఏకచక్రపురంలో ఉండే ఈ నగర వాసులందరికీ కూడా, ఈ నగరంలో ఉండే ఏ మానవుడికైనా సరే కీడు చేయాలి అంటే ఆ రాక్షసులు భయపడిపోయారు. ఈ బకాసుడి యొక్క వధ లోకానికి అందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఆ భీమసేనుడు ఈ రాక్షసుడి యొక్క శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి ఏకచక్ర నగరం యొక్క ద్వారం దగ్గర అలా పడేశాడు. ఆ నగరంలో ఉన్న బ్రాహ్మణులకందరికీ వార్త చేరిపోయింది. వాళ్ళంతా పరమానందంతో పరమ సంతోషంతో అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ భీమసేనుడు తన ఇంటికి వెళ్లి తల్లికి, మిగిలిన సోదరులకి, అందరికీ కూడా జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్పాడు. ఆ ఏకచక్రపురంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులంతా కూడా వీడొక మంత్రసిద్ధుడగు విప్రుడు అసాధ్యబులన్ బకాసురన్ నీడని చంపెనట అతనించుతము రెండు అంటూ, వీడు మంత్రసిద్ధి కలిగినటువంటి ఒక బ్రాహ్మణ బాలుడు, బ్రాహ్మణ కుమారుడు, అమితమైనటువంటి బలం కలిగినటువంటి ఈ బకాసురుణ్ణి సంహరించేట చూద్దాన్ రండి అని అనుకుంటూ వాళ్ళంతా కూడా అమితమైనటువంటి వేగంతో, ఉత్సాహంతో, ఆతృతతో వెళ్ళ ఇంటికి వెళ్లారు. అలా వెళ్లి ఈ భీమసేనుణ్ణి చూసి వాళ్ళు అందరూ కూడా భీమసేనుడికి, కుంతీదేవికి, మిగిలినటువంటి పాండవులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. తమని ఈ రాక్షసుడి బారి నుంచి రక్షించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా కుంతీ మధ్యముడైనటువంటి భీమసేనుడు బకాసుర సంహారం చేసి ఏకచక్రపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా రక్షించాడు అని ఈ వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఈ విషయమంతా కూడా సూతుడు శవనకాది మహర్షులకి వివరిస్తూ ఉన్నాడు. దీంతో ఆది పర్వంలో 6వ అశ్వాసం పూర్తి అయిపోయింది.